పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 391 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ హాజరై మాట్లాడుతూ శివాజీ జీవితం యువతకు హిందూ సమాజానికి ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూమి రమణతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శివసేన పార్టీ జయించాల జిల్లా ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి మహారాజ్ 391 జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా మా యొక్క పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుదర్శన గారు ఇచ్చేశారు. మరి ఛత్రపతి మహారాజ్ గురించి మనం చెప్పాలంటే హిందూ సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు ఆయన చెలించి భారతదేశంలో 1230 ఫిబ్రవరి 19 ఆయన పూణేలోని జన్మించడం జరిగింది. చిన్నూరు పట్టణంలో జన్మించడం జరిగింది. అతను 16 ఏళ్ళ ప్రాయంలోనే యుద్ధ నైపుణ్యంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. మొట్టమొదటిగా బీజాపూర్ను ఉన్న సుల్తాన్ను ఓడించి తన యొక్క ఛత్రపతి యొక్క హిందూ సామ్రాజ్య జెండాను ఆవిష్కరించినటువంటి వ్యక్తి. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఆ రోజుల్లో భారతదేశాన్ని నలుదిక్కుల ఒకవైపు మొఘలు, ఒకవైపు సుల్తాన్లు, ఒకవైపు మహమ్మదీయులు, ఒకవైపు చుట్టూ కూడా హిందూ దేశాన్ని మొత్తం వారి యొక్క ముస్లింల యొక్క కబంధ హస్తాల్లో ఉంచి హిందువులను నానా విధాలుగా హింస పట్టినటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి అందరు రాజులు కూడా హిందూ రాజులు తలవంచి వారి ముస్లిం రాజులకు తలవంచి వారి యొక్క ఆస్థానాలను ముస్లింల యొక్క అప్పయపుతున్న సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మొత్తం హిందూ రాజులను ఏకం చేసి మొత్తం అందరి ముస్లింల రాజులను ఓడించినటువంటి ఘనత కేవలం ఛత్రపతి శివాజీ మహారాజుకి ఉన్నది. అఫ్జల్ ఖాన్ వల్ల చూశాము. అఫ్జల్ ఖాన్ కూడా 6 అడుగులు ఆచరణకోవడం అంటే అఫ్జల్ ఖాన్ కూడా తన యొక్క నైపుణ్యంతో తన యొక్క పులిగోళ్లతో అతను చీచి చెండాడి చంపడం జరిగింది. ఈ విధంగా హిందువులను ముస్లింల యొక్క దాడుల నుండి కాపాడినటువంటి వ్యక్తి శివాజీ మహారాజు గారు. మరి అలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన పాలించినటువంటి భారతదేశంలో మేము పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము హిందువుగా. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ 391 జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. మొత్తం భారతదేశంలో ఈ ఛత్రపతి శివాజీ జయంతి ప్రభుత్వ పరంగా జరపాలని, దీన్ని ఒక అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజు జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని మేము గతంలో 2006 పిఎం మోడీ గారికి లెటర్ ఇచ్చాము. ఇది ఎందుకంటే హిందువుల గురించి ఒక శివాజీ మహారాజు ఎప్పుడు హిందుత్వము ఒకటిగా ఉండాలి, దేశమంతా ఒకటిగా ఉండాలని ప్రయత్నం ఈ తెచ్చాడు. కాబట్టి మేము ఒకటే ఎక్కువనేది
మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే నెక్స్ట్ జయంతి వరకు దీని ప్రభుత్వ జాతీయ సర్వజనంగా ప్రకటించి ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అఫీషియల్ కార్యక్రమం చేయాలని మేము శివసేన పరంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఛత్రపతి శివాజీ మహారాజు పాఠ్యపుస్తకం ముగ్గులో పెట్టాలి. ఆ రోజు ఏ రోజైతే ఛత్రపతి శివాజీ మహారాజు ఒక చిన్న స్థాయిలోనే ఈ స్థాయిలో ఎదిగిందంటే అది భవానీ మాత ఆశీర్వాదం. కాబట్టి మేము ఒకటే కోరేది, రాబోయే రోజుల్లో హిందుత్వంతో ఒకటిగా ఉండాలని, హిందుత్వంపై దాడులు జరిగితే శివసేన ఊరుకునే ప్రసక్తి లేదని మేము శివసేన పరంగా చెప్తున్నాము.